ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మన డైలీ లైఫ్లో యూజ్ చేసే కొన్ని వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మనం టాపిక్లోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. ఫస్ట్ వన్ ఈస్ చెప్పులు లేకుండా నడవకు. చాలామంది చెప్పులు లేకుండా నడుస్తూ ఉంటారు కదా, అలాంటప్పుడు ఇలా అంటూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ వాక్ బేర్ ఫుట్, డోంట్ వాక్ బేర్ ఫుట్ అంటే చెప్పులు లేకుండా నడవకు అని. నెక్స్ట్ వన్ ఈస్ మొక్కలకు నీళ్లు పొయ్యి, మొక్కలకు నీళ్లు పొయ్యి. సో దీన్ని ఇంగ్లీష్లో వాటర్ ది ప్లాంట్స్, వాటర్ ది ప్లాంట్స్ అంటే మొక్కలకి నీళ్లు పోయి అని. నెక్స్ట్ వన్ ఈస్ రోడ్డుపై ఉమ్మకు, అంటే చాలామంది రోడ్డు మీద వెళ్తూ ఉన్నప్పుడు ఉమ్ముతూ ఉంటారు కదా, అలాంటి సందర్భంలో ఇలా అంటూ ఉంటాం. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్, డోంట్ స్పిట్ ఆన్ ది రోడ్ అంటే రోడ్డుపై ఉమ్మకు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఎప్పుడూ పనిచేస్తూ ఉంటుంది, అంటే ఆమె అస్తమానం పనిచేస్తూ ఉంటుంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో షీఈజ్ ఏ వర్క్హాలిక్, షీఈజ్ ఏ వర్క్హాలిక్ అంటే ఆమె ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నాతో ఈ విధంగా మాట్లాడవద్దు, నాతో ఈ విధంగా మాట్లాడవద్దు. సో దీన్ని ఇంగ్లీష్లో డోంట్ టాక్ టు మీ లైక్ దిస్, డోంట్ టాక్ టు మీ లైక్ దిస్ అంటే ఈ విధంగా నాతో మాట్లాడవద్దు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇది నీకు బాగుంటుంది, ఇది నీకు బాగుంటుంది, ఇలా అంటూ ఉంటారు కదా జనరల్గా. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ, ఇట్ విల్ బీ బెటర్ ఫర్ యూ అంటే ఇది నీకు బాగుంటుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ అంతా సిద్ధంగా ఉంది, అంటే అంతా రెడీగా ఉంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ అంటే అంతా సిద్ధంగా ఉంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు ఆమె పేరు గుర్తులేదు, నాకు ఆమె పేరు గుర్తులేదు. దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్, ఐ డోంట్ రిమెంబర్ హర్ నేమ్ అంటే ఆమె పేరు నాకు గుర్తులేదు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇతరుల్ని నిందించడం ఆపు, అంటే ఇతరులపై నిందలు వేయడం ఆపు అని. సో ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో స్టాప్ బ్లేమింగ్ అదర్స్, బ్లేమింగ్ అంటే నిందించడం అని. ఇతరుల్ని నిందించడం ఆపు అంటే స్టాప్ బ్లేమింగ్ అదర్స్. నెక్స్ట్ వన్ ఈస్ దయచేసి లోపలికి రండి, లోపలికి రండి, దయచేసి లోపలికి రండి, ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ప్లీజ్ గెట్ ఇన్, ప్లీజ్ గెట్ ఇన్ లేదా ప్లీజ్ కమ్ ఇన్, ప్లీజ్ గెట్ ఇన్ లేదా ప్లీజ్ కమ్ ఇన్ రెండిటికి మీనింగ్ కూడా దయచేసి లోపలికి రండి అని. నెక్స్ట్ వన్ ఈస్ చేతులు పైకి ఎత్తు, చేతులు పైకి ఎత్తు. దీన్ని ఇంగ్లీష్లో హ్యాండ్స్ అప్, హ్యాండ్స్ అప్ అంటే చేతులు పైకి ఎత్తు. నెక్స్ట్ వన్ ఈస్ బయట వర్షం పడుతున్నది, అంటే బయట వర్షం వస్తుంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్, ఇట్స్ రైనింగ్ అవుట్ సైడ్ అంటే బయట వర్షం పడుతుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ ఏం జరిగిందో చెప్పగలవా, అంటే నువ్వేమైనా చెప్పగలవా ఏం జరిగిందో అని, ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్, కెన్ యూ టెల్ మీ వాట్ హ్యాపెన్ అంటే ఏం జరిగిందో చెప్పగలవా. నెక్స్ట్ వన్ ఈస్ కార్ నెమ్మదిగా నడుపు, అంటే కార్ నిదానంగా నడుపు అని. సో దీన్ని ఇంగ్లీష్లో డ్రైవ్ ద కార్ స్లోలీ, డ్రైవ్ ద కార్ స్లోలీ అంటే కార్ని నెమ్మదిగా నడుపు అని. నెక్స్ట్ వన్ ఈస్ కొంత మేరకు, కొంత మేరకు అంటే సమ్ వాట్, సమ్ వాట్ అంటే కొంత మేరకు అని. నెక్స్ట్ వన్ ఈస్ ఇంకేదైనా చూపించు, అంటే ఇది కాకుండా ఇంకేమైనా చూపించండి అని, ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో షో సంథింగ్ ఎల్స్,
షో సంథింగ్ ఎల్స్ అంటే ఇంకేదైనా చూపించు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు పుస్తకాలు చదవడం ఈ చాలా మందికి చాలా రకాల హ్యాబిట్స్ అనేవి ఉంటాయి కదా. సో పుస్తకాలు చదవడం ఎవరికైతే ఇష్టమో వాళ్ళు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ లైక్ టు రీడ్ బుక్స్ అంటే నాకు పుస్తకాలు చదవడం ఇష్టం అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను 2 రోజుల తర్వాత నేను వెళ్తాను అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ గో ఆఫ్టర్ టూ డేస్ అంటే 2 రోజుల తర్వాత నేను వెళ్తాను అని. నెక్స్ట్ వన్ ఈస్ క్రింద పెట్టు అంటే ఏదైనా వస్తువును కానీ ఇంకేదైనా కింద పెట్టు అని ఇలా చెప్తూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో పుట్ డౌన్ అంటే కింద పెట్టు అనేదాన్ని మనం పుట్ డౌన్ అని అంటాం. నెక్స్ట్ వన్ ఈస్ ఆమె ఇంకా నిద్రపోతున్నది అంటే ఆమె ఇంకా లేకుండా నిద్రపోతుంది అని. సో దీన్ని ఇంగ్లీష్లో షీఈస్ స్టిల్ స్లీపింగ్ స్టిల్ అంటే ఇంకా అని. ఆమె ఇంకా నిద్రపోతున్నది అంటే షీఈస్ స్టిల్ స్లీపింగ్. నెక్స్ట్ వన్ ఈస్ నేను రేపు రావచ్చు అంటే మేబీ నేను రేపు రావచ్చు అని ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ మే కమ్ టుమారో అంటే నేను రేపు రావచ్చు అని. ఒకవేళ నేను రేపు రాకపోవచ్చు అని ఇలా చెప్పాలనుకున్నప్పుడు ఐ మే నాట్ కమ్ టుమారో అంటే రేపు నేను రాకపోవచ్చు అని. నెక్స్ట్ వన్ ఈస్ నాకు గట్టిగా సమాధానం చెప్పు. సో దీన్ని ఇంగ్లీష్లో ఆన్సర్ మీ లౌడ్లీ అంటే గట్టిగా అని. నెక్స్ట్ వన్ ఈస్ అందరూ బయటకి వెళ్ళిపోయారు. సో దీన్ని ఇంగ్లీష్లో ఆల్ హ్యావ్ గాన్ అవుట్ అంటే అందరూ బయటకి వెళ్ళిపోయారు అని. నెక్స్ట్ వన్ ఈస్ వాళ్ళు రేపు రావచ్చు లేదా రాకపోవచ్చు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ నో వెదర్ దే విల్ కమ్ టుమారో ఆర్ నాట్ అంటే వారు రేపు వస్తారో రారో నాకు తెలియదు అని. ఎక్కడికి వెళ్తున్నారు ఎవరైనా బయటికి వెళ్తూ ఉన్నట్లయితే ఇలా అడుగుతూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వేర్ ఆర్ యూ గోయింగ్ అంటే ఎక్కడికి వెళ్తున్నారు. దీనికి సమాధానంగా నేను మార్కెట్కి వెళ్తున్నాను. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు ది మార్కెట్ అంటే నేను మార్కెట్కి వెళ్తున్నాను అని. నెక్స్ట్ వన్ ఈస్ నేను కూడా నీతో రావచ్చా ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో కెన్ ఐ కమ్ విత్ యూ అంటే నేను నీతో రావచ్చా అని. తప్పకుండా నువ్వు రావచ్చు. సో దీన్ని ఇంగ్లీష్లో ష్యూర్ యూ కెన్ కమ్. నెక్స్ట్ వన్ ఈస్ రమ్య కూడా వస్తుందా. ఈజ్ రమ్య కమింగ్ టు అంటే రమ్య కూడా వస్తుందా. దీనికి రిలేటెడ్గా ఆమె రానట్లయితే లేదు ఆమె ఇంట్లోనే ఉంటుంది. సో దీన్ని ఇంగ్లీష్లో నో షీ విల్ స్టే ఎట్ హోమ్ అంటే ఆమె ఇంట్లోనే ఉంటుంది అని. నెక్స్ట్ వన్ ఈస్ నువ్వు ఏ మార్కెట్కి వెళ్తున్నావు. సో దీన్ని ఇంగ్లీష్లో విచ్ మార్కెట్ ఆర్ యూ గోయింగ్ టు అంటే నువ్వు ఏ మార్కెట్కి వెళ్తున్నావు అని. దీనికి సమాధానంగా నేను కూరగాయల మార్కెట్కి వెళ్తున్నాను. దీన్ని ఇంగ్లీష్లో ఐ యామ్ గోయింగ్ టు ది వెజిటేబుల్ మార్కెట్ అంటే నేను కూరగాయల మార్కెట్కి
వెళ్తున్నాను. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు కూరగాయలు కొంటావా? ఇలా అడగాలనుకున్నప్పుడు ఆర్ యు గోయింగ్ టు బై వెజిటేబుల్స్, అంటే నువ్వు కూరగాయలు కొంటావా? అవును, కానీ నేను కొన్ని ఇతర వస్తువులు కూడా కొనాలి. అవును అంటే నేను కూరగాయలు కొంటాను, అలాగే కొన్ని ఇతర వస్తువులు కూడా కొంటాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఎస్ బట్ ఐ నీడ్ టు బై సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్. ఎస్ అంటే అవును, బట్ ఐ నీడ్ టు బై సమ్ అదర్ థింగ్స్ యాజ్ వెల్ అంటే కానీ నేను కొన్ని ఇతర వస్తువులను కూడా కొనాలి అని. నెక్స్ట్ వన్ ఈస్, మనం అక్కడికి ఎలా వెళ్తాం, అంటే అక్కడికి మనం దేంట్లో వెళ్తాం అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ విల్ వి గెట్ దేర్, హౌ విల్ వి గెట్ దేర్ అంటే మనం అక్కడికి ఎలా వెళ్తాం. దీనికి సమాధానంగా కాలినడకన అక్కడికి వెళ్దాం, అంటే నడుచుకుంటూ అక్కడికి వెళ్దాం అని. సో దీన్ని ఇంగ్లీష్లో వి విల్ గో దేర్ బై వాకింగ్, వి విల్ గో దేర్ బై వాకింగ్ అంటే కాలినడకన అక్కడికి వెళ్దాం అని. నెక్స్ట్ వన్ ఈస్, కూరగాయల మార్కెట్ ఎంత దూరంలో ఉంది, కూరగాయల మార్కెట్ ఎంత దూరంలో ఉంది. హౌ ఫార్ ఈస్ ది వెజిటబుల్ మార్కెట్, హౌ ఫార్ ఈస్ ది వెజిటబుల్ మార్కెట్ అంటే కూరగాయల మార్కెట్ ఎంత దూరంలో ఉంది అని. దీనికి సమాధానంగా ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది, అంటే మనమున్న ప్రదేశానికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది. సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్, ఇట్స్ అబౌట్ 1 కిలోమీటర్ ఫ్రమ్ హియర్ అంటే ఇక్కడికి దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంది అని. నెక్స్ట్ వన్ ఈస్, మనం బైక్ మీద ఎందుకు వెళ్ళకూడదు, అంటే మనం నడుచుకుంటూనే పోవాలా, బైక్ మీద ఎందుకు వెళ్ళకూడదు ఇలా అంటూ ఉంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో వై డోంట్ వీ గో బై బైక్, వై డోంట్ వీ గో బై బైక్ అంటే మనం బైక్ మీద ఎందుకు వెళ్ళకూడదు అని. దీనికి సమాధానంగా లేదు, నడవడం మనకు మంచిది, అంటే మనం నడిస్తే మనకి మంచిది అని. సో దీన్ని ఇంగ్లీష్లో నో అంటే లేదు, వాకింగ్ విల్ బి గుడ్ ఫర్ అస్ అంటే నడవడం మనకి మంచిది. నెక్స్ట్ వన్ ఈస్, నువ్వు రోజు మార్కెట్కి వెళ్తావా, అంటే నువ్వు ప్రతిరోజు కూడా మార్కెట్కి వెళ్తావా. డూ యూ గో టు ద మార్కెట్ ఎవ్రీడే, డూ యూ గో టు ద మార్కెట్ ఎవ్రీడే అంటే నువ్వు రోజు మార్కెట్కి వెళ్తావా. దీనికి సమాధానంగా లేదు, నేను అప్పుడప్పుడు వెళ్తాను. లేదు అంటే నో, నేను అప్పుడప్పుడు వెళ్తాను. ఐ గో అకేషనల్లీ, అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు అని. నెక్స్ట్ వన్ ఈస్, మీకు నా మెసేజ్ వచ్చిందా, అంటే నేను ఏదైతే మీకు మెసేజ్ చేశానో అది మీకు వచ్చిందా. సో దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ గెట్ మై మెసేజ్, డిడ్ యూ గెట్ మై మెసేజ్ అంటే మీకు నా మెసేజ్ వచ్చిందా. దీనికి సమాధానంగా అవును, నాకు మీ మెసేజ్ వచ్చింది. అవును ఎస్, నాకు మీ మెసేజ్ వచ్చింది. ఐ గాట్ యువర్ మెసేజ్ అంటే నాకు మీ మెసేజ్ వచ్చింది. నెక్స్ట్ వన్ ఈస్, నీకు జ్వరం ఉందా, అంటే నీకేమైనా జ్వరంగా ఉందా అని ఇలా అంటుంటారు కదా. సో దీన్ని ఇంగ్లీష్లో డూ యూ హ్యావ్ ఏ ఫీవర్, డూ యూ హ్యావ్ ఏ ఫీవర్ అంటే నీకు జ్వరం ఉందా. దీనికి సమాధానంగా అవును, నాకు జ్వరం ఉంది. అవును ఎస్, నాకు జ్వరం ఉంది. ఐ హ్యావ్ ఏ ఫీవర్. నెక్స్ట్ వన్ ఈస్, మీరు ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు, అంటే మీకు ఎన్ని రోజుల నుండి హెల్త్ బాగాలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ అన్వెల్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ ఫీలింగ్ అన్వెల్ అంటే మీరు ఎంతకాలంగా అనారోగ్యంగా ఉన్నారు అని. దీనికి సమాధానంగా నిన్నటి నుండి, అంటే నిన్నటి నుండి నాకు ఆరోగ్యం బాగాలేదు అని. దీన్ని ఇంగ్లీష్లో సిన్స్ ఎస్టర్డే, సిన్స్ ఎస్టర్డే అంటే నిన్నటి నుండి అని. నెక్స్ట్ వన్ ఈస్, మీరు ఏదైనా మందులు తీసుకున్నారా, అంటే మీకు హెల్త్ బాగాలేదు కదా, మీరు ఏమైనా మందులు తీసుకుంటున్నారా అని. సో దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్, హ్యావ్ యూ టేకెన్ ఎనీ మెడిసిన్ అంటే ఏదైనా మందులు మీరు తీసుకుంటున్నారా. దీనికి సమాధానంగా
లేదు ఇంకా తీసుకోలేదు అంటే నో నాట్ ఎట్, నాట్ ఎట్ అంటే ఇంకా తీసుకోలేదు. నెక్స్ట్ వన్ ఈస్ మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి, మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి, వాట్ ఈజ్ యువర్ బ్లడ్ గ్రూప్, వాట్ ఈజ్ యువర్ బ్లడ్ గ్రూప్ అంటే మీ బ్లడ్ గ్రూప్ ఏమిటి అని. దీనికి సమాధానంగా నాకు ఖచ్చితంగా తెలీదు అంటే నా బ్లడ్ గ్రూప్ ఏమిటో నాకు తెలియదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐఎమ్ నాట్ ష్యూర్, ఐఎమ్ నాట్ ష్యూర్ అంటే నాకు ఖచ్చితంగా తెలియదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఐ విల్ ఆస్క్ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఈరోజు నీకు ఏదైనా మెయిల్ వచ్చిందా, ఈరోజు నీకు ఏదైనా మెయిల్ వచ్చిందా? ఇఫ్ యూ నో దిస్ వన్ ఇన్ ఇంగ్లీష్ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెక్షన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.